తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చింతకాయల విజయ్ ఈరోడు తొన్నూరి వంశీ శివకృష్ణ వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోండి. చెత్తనా కొడుకులు ఒక చెత్త వీడియోను పోస్ట్ చేసి నన్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు నా కొడుకులు. దీని మీద నేను ఈ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడుతున్నానంటే 100% నన్ను డ్యామేజ్ చేయడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్ర ఇది. వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే నన్ను స్ట్రైట్గా ఎదుర్కోవాలి చెప్పడం జరిగింది. దీని మీద సైబర్ క్రైమ్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని నిజానిజాలు తేల్చి ఎవరైతే ఈ కుట్రలో భాగం ఉన్నారో వారిని అందరినీ కూడా చట్టపరిధిలోకి తీసుకొస్తాం, పోలీస్ వ్యవస్థ తీసుకొస్తుంది. దీని మీద నేను అన్ని రకాల ప్రెస్ కౌన్సిల్ పోతా, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పోయి పిల్లు వేస్తా, తర్వాత అన్ని సైబర్ క్రైమ్లో కానీ లా అండ్ ఆర్డర్లో కానీ కంప్లైంట్ చేస్తా. దీని మీద నిజానిజాలు తేల్చి లీగల్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. సార్ ఇప్పుడు వీడియో చూపించారు, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో, సార్ ఈ వీడియోలో మీరు చాలా స్పష్టంగా కనపడుతున్నారు 100% ఫోరెన్సిక్. నువ్వు ఫోరెన్సిక్ ప్రొఫెసరా? నేను ప్రొఫెసర్ అంటలేదు సార్, దీంట్లో వచ్చింది మీరు ఆ వీడియో చూపించారు కాబట్టి నేను ఈ వీడియో దాని దాని కౌంటరే మా వీడియోలు చూపిస్తున్నాను. మీ దొంగ మీ దొంగ మీడియా మీ దొంగ వీడియోలకే కౌంటర్ నాకు చూపిస్తున్నా. ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరెవరైతే దీని మీద మీడియాలో ప్రాపకాండ చేయాలి, నన్ను డ్యామేజ్ అని చూస్తున్నారో వాళ్ళందరి పైన కూడా డిఫమేషన్ పోతా, లీగల్ యాక్షన్ తీ 100% అంటే మీరు ఇప్పుడు అక్కడ స్టేట్లో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏజెన్సీస్ ఏమైనా కోరతారా? ఈ ఏ దాని మీద అయినా అన్ని అన్ని వ్యవస్థలకు ఇస్తాం, అన్ని వ్యవస్థలకు రిటర్న్ పూర్వకంగా ఇస్తాం. గతంలో కూడా మీ మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి విమర్శలు టీఆర్ దానికి సంబంధించి. మీ వైసీపీ పార్టీ ఎవరి మీద మా నీళ్లు మా భూమిని మా సబ్సిడీని వాడుకొని ఉద్యోగాలు ఇవ్వడం ఉండకూడుతున్నారని చెప్పడం అది తప్ప, అది తప్పయా చెప్పు చెప్పు. మా నీళ్లను వాడుకుంటున్నారు, మా సబ్సిడీ తీసుకుంటున్నారు, మా లోకల్ యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అన్నాను. దాని కూడా ఏదైనా మీరు చేస్తూ చేయగలుగుతారు. ఎందుకు టార్గెట్ అయ్యారు అసలు? ఎందుకు టార్గెట్ అయినానో మీరే చెప్పాలా, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పాలా, ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పాలా, రాధాకృష్ణ చెప్పాలా, లేకుంటే ఇంకా తాను అనుకున్న పెద్దలు చెప్పాలి నేను ఎందుకు టార్గెట్ అయినానని. నేను జిమ్ చేసేటప్పుడు మీకు వీడియోలను కూడా చూపిస్తా. ఇట్లాంటి వీడియోలను ఇట్లాంటి వీడియోలను మార్ఫింగ్ చేసి చెత్త నా కొడుకులు చెత్త చెత్త వార్తలను ఏబిఎన్లో మొదలుపెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా
కుట్ర మేరకు చేస్తున్నారు. ఒకసారి చూడండి, అందరు కూడా కుట్రల బయట పెడతాం కదా, మీ దుర్మార్గాన్ని మీ 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 చెత్త ఆలోచన విధానాన్ని అంతా కూడా బయట పెడతాం కదా. చెత్త నా కొడుకులు అంతే మాట్లాడతాడు. రండి సార్ ఇక్కడ, నాకెవరో కూడా తెలియదు. నా పేరు వరప్రసాద్ అండి, దళిత కిషన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్. ఏబిఎన్ అనే రాధాకృష్ణ అతను ఏం పనిచేసేవాడో గతంలో తెలుసు, డ్రైవరో క్లీనరో ఏదో చేస్తున్నవాడు. ఈ మధ్య ఏదో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవులు డే బై డే కన్వర్షన్ చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మోడీ గారిని కలిస్తే వీడేళ్ళు బాత్రూంలో దూరు చూసినట్టు వీడే ఇన్ని రాసేయటం, ఇవన్నీ అసత్య ప్రచారం. ఇంకోటి వాడు అయ్యన్న పాత్రని కొడుకు దీంట్లో, వాడు మహానాడులో అయ్యన్న పాత్రుడు, వాడు అరగుండు అయ్యన్న పాత్రుడు కాడు. వాడు మాట్లాడిన మాటలు వాని విషము, వాని కుట్ర కుతంత్రం సేమ్ వాని కొడుకు. మళ్ళీ ఉదయం నుంచి నాకు ఉదయం ఆరున్నరకి స్టార్ట్ అయినాయి నాకు సుమారు ఒక 250 నుంచి 300 వరకు నేను కౌంట్ చేశాను. ఆ తర్వాత ఇంకా కమిటీ మీటింగ్ ఉంటే వెళ్ళిపోయి నేను కౌంట్ చేయలేకపోయా. చాలా కొన్ని వందల్లో మనకు నాకే వచ్చినాయి అంటే సోషల్ మీడియా అంతా కూడా ఒక పెను దుమారం లాగా ఒక తుఫాన్ లాగా వచ్చినట్టుగా అని అనుకోవాలి. ఇక్కడ అంటే నేను ఆ వీడియో చూశాను, అలాగే అట్ ది సేమ్ టైం ప్రెస్ మీట్లో ఆంధ్రభవన్లో ప్రెస్ మీట్లో మాధవ్ గారు మాట్లాడిన వీడియో కూడా చూశాను. ఆ వీడియోలో మాధవ్ గారు ఆయన జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే గోరంట్ల మాధవ్ గారు ఆయన వెనక ఆయన వీపీ భాగం చక్కగా జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటా ఆ వీడియో చూపెట్టారు. కానీ సోషల్ మీడియాలో వచ్చింది ముందు భాగం, చివరిలో క్లైమాక్స్లో కొంచెం క్లైమాక్స్ సీన్ సో అలా వచ్చింది. ఆయన చాలా నిష్పక్షపాతంగా గోరంట్ల మాధవ్ గారు మా పార్లమెంట్ కొలీగ్ గోరంట్ల మాధవ్ గారు చాలా ఫెయిర్గా ఇది నేను ఫోరెన్సిక్కి పంపించుకోండి, దీని మీద దర్యాప్తు చేయాలి, ఫోరెన్సిక్లో దర్యాప్తు చేస్తే తెలిసిపోతుంది ఈ సోషల్ మీడియా వాళ్ళని ఇది ఎవరైతే చూశారో చూసిన వాళ్ళని అందరి మీద కూడా నేను కేసులు పెడతానని చెప్పి ఆయన స్పందించారు. డెఫినెట్గా ఆయన స్పందనలో ఎటువంటి తప్పు లేదు. బట్ సునీల్ కుమార్ గారు అత్యంత ఆవేశంతో మరి ఇప్పుడు ఈ చూసిన వాళ్ళని ఈ షేర్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటే చెప్పాలంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్న 5 కోట్లలో కనీసం ఒక 4 కోట్ల మందిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ చూసిన వాళ్ళు ఫార్వర్డ్ చేసిన వాళ్ళు మా సీఎం ఆఫీసులు కూడా ఉండుండొచ్చు డెఫినెట్గా, ఎందుకంటే కంగారు పడతారు కదా. సో మరి ఆ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు అంటే మరి 4 కోట్ల మందిని జైల్లో పెట్టాలంటే ప్రపంచ దేశాల్లో ఉన్న జైళ్ళు కూడా సరిపోవు కాబట్టి మరి కాస్త సమయం మనం పాటించి ఆ ఫోరెన్సిక్కి ఇమీడియట్గా పంపిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కాకుండా వేరే రాష్ట్రం అలాగే ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా వచ్చినాయి అక్కడికి పంపిస్తే మన వీడియోలో చూసిన ఫ్రంట్ ఆయన వీడియోలో చూపెట్టిన బ్యాక్ ఒకటో కాదు ఈజీగా తెలిసిపోతుంది, డెఫినెట్గా తెలుస్తుంది. బట్ నేను ఇంకా వైకాపా సభ్యున్నే కాబట్టి డెఫినెట్గా నేను కూడా మాధవ్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఆయన కోరిన విధంగా ఆ ముందు వెనకల్ని పరిశీలించి 2-3 రోజుల్లో నిజ నిర్ధారణకి
వచ్చేస్తే ఈ దుమారం సెటిల్ అవుతుంది, లేదంటే మహిళల్లో ఇది ఒక విప్లవంగా మారి అసలే ఆ ముఖ్యమంత్రి గారు మహిళల్ని అవమానంగా మాట్లాడినా ఇటువంటివి అసలు సహించే గుణం కాదు. 30 రోజుల్లోనే అన్ని శిక్షలు అవసరమైతే ఉరి శిక్షతో పాటు వేయాలనే ఒక సత్సంకల్పం ఉన్న ఒక మహానుభావుడు మా ఎడుగురు సంధించి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఇది త్వరగా ఒక 2-3 రోజుల్లో రిపోర్ట్ తీసుకొచ్చి ఒకవేళ మాధవ్ గారు ఆ స్త్రీని మరి ఏ ఉద్దేశంలో మరి చూపెట్టారో నాకైతే ఒక నిజమైతే ఏ ఉద్దేశంలో మరి అలా చూపెట్టవలసి వచ్చిందో మరి నాకైతే అర్థం కాలేదు. ఏదైనా ఒక స్త్రీకి ఆ రకంగా నిజమైతే కనుక సభ్య సమాజం సహించదు కాబట్టి డెఫినెట్గా అంటే దీనికి మా ప్రొసీజర్ ఫాలో అవ్వాలండి. మాధవ్ గారు తనంత తానుగా ఒక ఫోరెన్సిక్ రిపోర్టు తీసుకోవాలి అన్నారు కాబట్టి డెఫినెట్గా ఫోరెన్సిక్లో అంత కష్టం కాదు, మార్షింగ్ చేసినప్పుడు తెలిసిపోతుంది. సో ఆ వీడియో ఒక టీవీలో కూడా చూస్తున్నాం. మరి మాధవ్ గారిని అనిపిస్తుంది మరి టెక్నాలజీ మరి విపరీతంగా టెక్నాలజీ మారిపోయి ఎప్పుడో పురాణాల్లో కూడా చదువుకున్న మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని అలాగే మనిషిని పోలిన మనిషి అంత్య జుట్టుతో అదే మేషంతో జిమ్ చేసిన తర్వాత వచ్చి మాట్లాడే వీడియో అని అనుకున్నారు. మనిషిని పోలిన మనుషులు ఆయన అంటే చూపించిన వీడియోలో ఆ జిమ్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఈ వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. బహుశా వేరే జిమ్లో ఏదన్నా మాట్లాడి ఉండొచ్చు, అది ఒక జిమ్ సీన్ అయి ఉండొచ్చు, ఇది ఒక జిమ్ సీన్ అయ్యింది. అంబటి రాంబాబు గారు, అవంతి శ్రీనివాస్ గారు, ఇప్పుడు తాజాగా గోరంట్ల మాధవ్ గారు అయ్యారు, ఏంది ఎవరిపైన చర్యలు? కనీసం ఒకవేళ ఈ రిపోర్ట్ వస్తే మరి ఈయనపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉండదు సీఎం గారు? అంటే అక్కడ మాటలు దొరికినాయి, నిజమైతే వారు కూడా ఏదో వెరిఫై చేయాలి అది ఇది అన్నారు, మళ్ళీ కూర్చు అయిపోయారు. పెద్ద మాట్లాడదామండి దాని గురించి. మరి అక్కడ మాటలు ఇక్కడ కొంచెం చేతలు ఉన్నాయి. మరి చేతలు నిజమైతే మరి చాలా విస్తృతంగా సభ్య సమాజం అసహించుకునే రీతిలో ఉన్నాయి. మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం అంటే సస్పెండ్ చేసే అవకాశం గురించి నేను చెప్పలేను, కానీ జనరల్గా ఇంతకుముందు ఇలా ఇదే కాదు వేరే అవినీతి కేసుల్లో ఉన్నా వేరే కేసుల్లో ఉన్నా చాలాసార్లు ప్రమోషన్లు వచ్చినాయి. అవినీతి చేసిన తాజాగా అవినీతి చేసిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే మరి ఆయన కూడా మరి ఫోరెన్సిక్లో ఇంకేం చేస్తారు అన్న వాళ్ళకు కూడా ఆ వాయిస్ వెరిఫికేషన్ ఏమి చేయకుండా మరి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా సోషల్ మీడియాలో అన్నారు డెఫినెట్గా వారికి మంత్రి పదవి వస్తుందని కూడా అన్నారు, అన్న విధంగానే వచ్చింది. సో కాబట్టి రేపు వాళ్ళు నిజమైనా కాకపోయినా నిజం కాకూడదనే నేను కోరుకుంటున్నాను. నిజమైతే డెఫినెట్గా మరి సస్పెన్షన్ అయితే డెఫినెట్గా జరగదు, మరి ప్రమోషన్ ఇస్తే ఇవ్వచ్చు. గతంలో టీటీడీ ఎస్యూబీ ఛానల్ పనిచేసిన పృథ్వీరాజు మహిళతో మాట్లాడే ఆడియోతో కదా ఆయన తీసేశారు. ఇప్పుడు స్వయంగా ఎంపీ మీద ఇట్లాంటిది జరిగినప్పుడు చర్యలు తీసుకోరా పార్టీ తరఫున? అంటే అప్పుడు పాలసీ వేరు, ఆ తర్వాతే మంత్రి పదవులు ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి పాలసీ మార్చుకుని ఉంటారేమో అని నేను అనుకుంటున్నా. మళ్ళీ పాలసీ మార్చుకోవచ్చు, బట్ నా ఉద్దేశంలో మరి అది నిజం కాకూడదనే నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను.